హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్నా స్టార్టర్. ఐఎమ్ యువర్ నీరు. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో బెండకాయ మసాలా ఫ్రై అండి. ఎలా చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. దానికి ముందుగా ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న పీసెస్ని తీసుకున్నానండి. అదేవిధంగా 2 ఇంచుల అల్లంని సన్నగా కట్ చేసుకున్నాను. అదేవిధంగా 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకుంటున్నానండి. నువ్వులు పచ్చివే. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నానండి, డ్రై కోకోనట్ పౌడర్. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకుంటున్నాను అన్నమాట. మెత్తటి పేస్ట్ లాగా మసాలా రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 300 గ్రామ్స్ బెండకాయలు ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ని యాడ్ చేస్తున్నాను. ఈ బెండకాయల్లో జిగురు పోయి పచ్చివాసన పోయి ఒక 80% కుక్ అయ్యేంత వరకు వేయించుకుంటున్నానండి. ఈ ఫ్రై చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ ఈ విధంగా వేగిన తర్వాత ఈ పీసెస్కి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇంకొక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను. బెండకాయలు ఎప్పుడైనా వేయించుకునేటప్పుడు ఫస్టే సాల్ట్ యాడ్ చేయకూడదండి. సాల్ట్ యాడ్ చేయటం వల్ల జిగట ఎక్కువగా వస్తుంది అన్నమాట. కొంతసేపు వేగి దాని జిగట పోయిన తర్వాత యాడ్ చేసుకుంటే కనుక జిగట అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. ఒక 15 మినిట్స్ వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో బెండకాయని ఈ విధంగా తీసి సపరేట్గా పెట్టుకుంటున్నాను. బెండకాయ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి, ఒక 80% వరకు. చూసారు కదా, మనం వేసినప్పటికంటే షింక్ అయింది కాయ. ఇప్పుడు అదే ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అదేవిధంగా కాలోంజీ అంటే ఉల్లి గింజలు అండి. ఈ కర్రీకి అదే హైలైట్ అన్నమాట, చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, చిటపటలాడి, మినప్పప్పు వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఆనియన్, అల్లం, వెల్లుల్లి, నువ్వులు, కొబ్బరి పొడి వేసి రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఈ మసాలా పచ్చిది కదా ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ ఈ విధంగా వేగాలన్నమాట. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది బిగ్ బాస్ ఫాలో అవుతున్నారు? ఈ 4 బిగ్ బాస్ సీజన్లో మీ ఫేవరెట్ బిగ్ బాస్ సీజన్ ఏదో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్, కింద కామెంట్ చేయండి. ఇప్పుడు దీంట్లో నేను ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. కారము మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా కారం పొడి చాలా కారంగా ఉంటుందన్నమాట, అందుకని నేను కొద్దిగానే వేస్తాను కర్రీస్లో, కానీ అది మాకు సరిపోతుంది. ఈ విధంగా మసాలాలు వేగేంత వరకు ఇంకొక 2 నిమిషాలు వేయించుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్, మనం పీసెస్కి ఆల్రెడీ వేసాము, మసాలా వర్కే అన్నమాట. నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మసాలా వేగిపోయింది కదా ఫ్రెండ్స్, మసాలా కడాయి నుంచి సపరేట్ అవుతుంది, ఆయిల్ కూడా వస్తుంది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బెండకాయ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. బెండకాయ పీసెస్ వేసిన తర్వాత మసాలా పీసెస్కి అంతా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట. బెండకాయ మనం వేయించుకునేటప్పుడే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి, ఈ మసాలా పట్టేదానికి మాత్రమే ఒక 5 మినిట్స్ టైం పడుతుంది అన్నమాట. అంతే ఫ్రెండ్స్, మసాలా బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.